हाय फ्रेंड्स, अस्सलाम वालेकुम, वेलकम बैक टू माय चैनल। ये रोज स्पेशल डिश एम चेसानंटे उल्लिपाय गुड्डु मुलक्काय कूर चेसानंटे। अदि एला तयार चेसानो मीकु चूपिस्तानु, चूडंडि। ना वीडियो ने फस्ट टाइम चूसिनट्लयिते लाइक चेयंडि, सब्सक्राइब चेसुकोंडि फ्रेंड्स। तयार चेसे पद्धति मुंदुगा ओक केजी उल्लिगड्डल्नि कट चेसि पेट्टुकोनंडि। सन्नगा मुलक्कायलु, कोत्तिमीर, నాలుగైదు పచ్చిమిరపకాయలు మొత్తం సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు బ్యానింగ్ వేడెక్కిన తర్వాత ఆయిల్ పోసుకుందాం. నేనైతే 3 స్పూన్స్ వేసుకున్నానండి ఆయిల్. ఆయిల్ హీట్ ఎక్కినాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుందాం. మంచిగా సన్నగా కట్ చేసుకోవాలండి ఉల్లిపాయని. పచ్చిమిరపకాయలు కూడా ఉల్లిపాయని పచ్చిమిరపకాయని మంచిగా ఫ్రై చేసుకుందాం. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి ఫ్రై చేసుకుందాం. చూసారా లైట్గా ఫ్రై అవుతున్నాయి. సిమ్ మీదే పెట్టాలండి స్టవ్. నేనైతే టేస్ట్ కోసం కొంచెం లైట్గా అల్లం ఎల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే పర్వాలేదు, మీ ఇష్టం. నేనైతే టేస్ట్కి వేసానండి. ఇప్పుడు ములక్కాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు మునక్కాయలు మంచిగా మగ్గాలండి. సిమ్ మీద పెట్టేసి మూత పెట్టేసిద్దాం. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకుందామండి. పసుపు, సాల్ట్ 2 స్పూన్స్ వేసుకుందాం. ఉల్లిపాయలు కింద తగలకూడదండి, కింద తగిలిందంటే కూర కలరే మారిపోతుందండి. అందుకని సిమ్ మీద చేసుకోవాలి, సిమ్ మీద ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్కి ఒకసారి తీసి చూసుకోవాలండి. ఎగ్స్ బాయిల్ అవుతున్నాయండి. ఒకవైపు ఎగ్స్ బాయిల్ అయిపోతున్నాయి. ఉల్లిపాయలు చూసారా? ఇప్పుడు తగినంత కారం వేసుకుందాం. నేనైతే 2 స్పూన్స్ వేసుకున్నాను. ఫైవ్ మినిట్స్ ఒకసారి కలుపుతూనే ఉండాలండి, లేకపోతే కింద తగిలి ఉల్లిపాయలు మాడిపోతాయి. బాయిల్ అయిపోయినాయండి ఎగ్స్. వితిన్ 5 మినిట్స్లో అయిపోతుందండి బాయిల్ ఈ మిషన్లో. గుడ్లని పొట్టు తీసి పెట్టానండి. చూసారా, ములక్కాయలు ఉల్లిగడ్డలు మంచిగా ఇదైపోయినాయి. ఇప్పుడు గుడ్లు వేసుకుందాం. గుడ్లని ఇలా సైడ్లో కొంచెం కట్ చేసి పెట్టాలండి.
అప్పుడు అందులో టేస్ట్ మొత్తం గుడ్లలు పోయింది అన్నమాట. మసాలాలు మొత్తం, ఉప్పు కారం అన్నీ, లేకపోతే గుడ్లు టేస్ట్ టేస్ట్ ఉండవు. అన్నిటిని మిక్స్ చేసుకుందాం. గుడ్లు వేసిన తర్వాత చిన్నగా కలపాలండి, లేకపోతే గుడ్లు పగిలిపోతాయి. ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నానండి, 2 గ్లాస్ వాటర్ కావాలండి. ఎందుకంటే ములక్కాయలు ఉడకాలి కదండి, అందుకని 2 గ్లాస్ వాటర్ కావాలి. ఇప్పుడు స్టవ్ ఫుల్ మీద పెట్టేద్దాం. గరం మసాలా, ధనియాల పౌడర్ అండి 1-2 స్పూన్స్, మ్యాగీ పౌడర్ అండి. ఈ మ్యాగీ పౌడర్స్ చాలా టేస్ట్ వస్తున్నాయండి, చూసారా ఉడికిపోతున్నాయి. ములక్కాయలు, గుడ్డు, వాటర్ మొత్తం బాయిల్ అవ్వాలండి. కూర దగ్గరికి రావాలన్నమాట. లాస్ట్లో కొత్తిమీర, సిమ్ మీద పెట్టేద్దాం. ఇప్పుడు 5-10 మినిట్స్ అండి, సిమ్ మీద పెట్టేస్తే ఆయిల్ మొత్తం బయటకు వచ్చింది. చూసారా వావ్, ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో చూడండి కూర. ఇప్పుడు బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. అందరూ చాలా ఇష్టంగా తింటారండి, మీరు కూడా ట్రై చేసి చూడండి ఇంట్లో. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయటం కానీ మర్చిపోకండి. ఇటువంటి ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారా కూర ఎంత కలర్ఫుల్గా ఉందో, వావ్ ఎమ్మీ ఎమ్మీ అండి. మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వాచ్ మై వీడియో.